హాయ్, మీ పేరు? నా పేరు సాయిచందు. బిగ్ బాస్ ఎయిట్ అలా అనిపిస్తుంది. పర్లేదు. ఏంటండి వీళ్ళు వచ్చారుగా, ఎవరు? వైల్డ్ కార్డ్ ఏంటి అది? బాగా అనిపించలా. చూసిన వాళ్ళని ఏం చూస్తాం వైల్డ్ కార్డ్లో? అది ఎవరు బాగాలేదు. ఎవరు బాగా ఆడతారు? ఎవరంటే మణికంట బాగా ఆడాడు, వెళ్ళిపోయాడు. చాలా బాధ వస్తుంది. ఎందుకంటే తను ఒక్కడే బాగా ఆడతాడు. తను ఎందుకు ఆడతా తనకే తెలియదు కాబట్టి. విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది? అదేంతా తనకి లవ్ ట్రాక్ నిజమే. అది వాళ్ళైతే లవ్ ట్రాకే. మరి నాకు తెలిసి విష్ణుప్రియ వాళ్ళు ఇద్దరు ఎవరో వెళ్ళిపోతారు ఈ సీజన్, ఇప్పుడు వెళ్ళిపోతారు ఈ వీక్లో. గౌతమ్ కూడా యశ్మిన్ గోపుతున్నాడు కదా. గౌతమ్ సెట్ అవ్వదు, విష్ణుప్రియ తనకు ఫిక్స్ అయిపోయింది. ఇంకా సెట్ అవుతుంది, ఇంకా చాలా అన్న. రామ్చరణ్ గారి మూవీ, గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. సో ఏంటి, యాజ్ అ ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు రామ్చరణ్ గురించి? ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్తారు. ఎందుకంటే నమ్మకం ఏంటి, రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి టైట్ సిచ్యువేషన్, సో సెల్లార్ లాంటి దేవరా లాంటివి వచ్చినాయి మూవీస్, దీని కాంపిటీషన్ ఇస్తాడా? త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తుంది కదా రామ్చరణ్ కంబ్యాక్ అనేది, బాగా మాస్గా ఉండబోదు. హిట్ అవుద్ది. ఈసారి ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు? మాసా రొమాంటిక్గా, ఫైట్స్, ఏ టైప్ ఉండాలనుకుంటున్నారు రామ్చరణ్? మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్కి కమర్షియల్ అవి ఫ్యాన్స్ అందరూ కొంచెం సక్సెస్ అయితే బాగుంటుంది, సాటిస్ఫై అయ్యేలా ఉండాలి. ఓకే, రామ్చరణ్లో మీకు నచ్చిందా ఏంటి? కమింగ్ టు పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ఓజీ గారు, ఓజీ మూవీ ఎలా ఉండబోతుంది? ఓజీ కూడా డెఫినెట్లీ బాగుంటుంది బ్రో, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా తీస్తారు కదా. అందరూ పొలిటికల్లో ఉన్నారు కదా, మరి మూవీస్ కావాల్సిన కాన్సన్ట్రేషన్ ఉండిద్ది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది బ్రో, ఫ్యాన్స్ కోసం మా చేస్తారని. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారు? సీఎం అయితే. సీఎం? కమింగ్ టు చిరంజీవి గారు, విశ్వాంబర మూవీ రాబోతుంది, ఆయనది మెయిన్, మెగా ఫ్యామిలీ మెయిన్ కదా, ఆయన గురించి ఏం చెప్తావు చిరంజీవి గురించి? చెప్పా కదా బ్రో, మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఆల్ టైమ్ హిట్స్ అవుతాయి అండ్ బ్లాక్ బస్టర్స్ కూడా అవుతాయి. కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీ సంబరాలు జరుగుతాయి అంటారా, ఫెస్టివల్? ఫెస్టివల్ 2025 అంటే మెగా ఫ్యామిలీ.